ఇదే భరించలేకపోతే ఏప్రిల్ 28 భరించాలంటే ఇంకెన్ని తెరలు కావాలి, ఎన్ని స్క్రీన్లు కావాలి, దీనికి బలం కావాలి. హ్యాట్స్ ఆఫ్ రాజమౌళి. రాజమౌళి అండ్ యువర్ టీమ్, ఆర్టిస్టులు కానీ టెక్నీషియన్స్ కానీ పనిచేసిన బాయికాడ నుంచి మీ అందరూ ఎంతో అదృష్టవంతులు. నిజంగా ఒక అద్భుతాన్ని ఆవిష్కరించారు. ట్రైలర్లోనే ఇట్లా ఉంటే ఇక ఈ నెల రోజులు ఎలా ఓపి పట్టి ఉంటారో నాకు అర్థమవుతుంది. నేను మటుకు అయితే ఇది రోజు ఓ 10 సార్లు అని చూస్తాను. అండ్ ఎందుకన్నా అందుకనే మాటలు లేవని చెప్తున్నాను కదా, ఇది నిజంగా మనసులోంచి వచ్చిన మాట. ఇది ఇది మా అల్లుళ్ళు ప్రొడ్యూస్ చేసిన రాజమౌళి, మేమందరం ఒక కుటుంబం. అండ్ దృశ్యం ఎంత అద్భుతంగా ఉందో, శబ్దం ఇంకా చెప్పడానికి వీల్లేదు మా కీరవాణి. అండ్ వీల్ ఆల్ వెయిట్ ఫర్ ది గ్రేట్ అండ్ గ్రాండ్ వరల్డ్ రిలీజ్. ఆల్ ది బెస్ట్. సాహో సాహో రే బాహుబలి. రిలీజ్ అవ్వడం అనేది వాన పడడం లాంటిది అయితే, ట్రయల్ అనేది ఉరుము లాంటిది. ఉరుము న్యాచురల్గానే గంభీరంగా ఉంటుంది, చాలా ఆనందంగా ఉంది ఉరుము గంభీరం ఉన్నందుకు. బట్ నాలాంటి వాళ్ళకి మాత్రం పనిచేసే వాళ్ళకి వానలో తడిసినప్పుడు కానీ నిజమైన రిలీఫ్ రాదు. త్వరలో తడుస్తామని, ఆ వానలో మనం అందరం కూడా తడిసి ఆనందిస్తామని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. The last 5 years, it's been a long journey, and this is the starting of the for the conclusion. Telugu koncham so andaru, I hope all of you like the trailer, and hope that you'll enjoy the film also. Thank you. Telugu kosam waiting anna waiting anna waiting anna ante nen cheppevani meer kadara meme waiting cinema chestha ఇంకా ఇలాంటి అద్భుతం చూసిన తర్వాత ఈ 1 మంత్ కూడా ఇంకొక మాకేదో గండం కింద గడుస్తుంది. యూఆర్ ఆల్సో వెయిటింగ్ సార్. థ్యాంక్ యూ. మాట్లాడట్లేదు ఎందుకంటే 5 ఏళ్ళు అంటే ఒక నటుడుగా నాకు 7 ఏళ్ళు అంతే, 5 ఏళ్ళు ఇక్కడే అయిపోయినాయి. మా ఇష్మతి లాంటి మా గొప్ప సామ్రాజ్యాన్ని మీరు ఏప్రిల్లో చూడబోతున్నారు. ప్లీజ్ ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ ఎంజాయ్ యువర్ సెల్ఫ్స్, ఎంజాయ్ అండ్ ఎక్స్పీరియన్స్ దిస్ గ్రేట్ కింగ్డమ్ లైక్ వీ ఆల్ డిడ్. అండ్ థ్యాంక్ యూ సార్ ఫర్ మేకింగ్ మీ పార్ట్ ఆఫ్ యువర్ విజన్. థ్యాంక్ యూ వెరీ మచ్. ట్రైలర్ ఎలా ఉంటే పిక్చర్ ఎలా ఉంటుందో ఊహించుకోండి. అండ్ మీ ఊహలకు అందకుండా అందనంత వరకు లెవెల్కి తీసుకెళ్లాలని మేము 3 మంత్స్ ప్రయత్నించామండి. సో అది మీ ఊహించిన దానికంటే చాలా అద్భుతంగా ఉంటుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. యాక్చువల్గా ఏం మాట్లాడాలో తెలియట్లేదు. మీరు ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్ ఇప్పుడు ఎలాగో ప్రశ్నలు అడుగుతారు కాబట్టి వరుసగా ప్రశ్నలకు సమాధానం చెప్పేస్తాను. ట్రైలర్ చూసిన వెంటనే రాఘవేంద్రారు ఇది చాలా ఇదే సరిపోతుందంటే తర్వాత ఇంకా నిజంగా ఏం మాట్లాడో తెలియట్లేదండి. చాలా ఆనందంతో టెన్షన్ వచ్చేస్తుంది. మీరు క్వశ్చన్లు అడుగుతారు కాబట్టి ఐ ఆన్సర్ యువర్ క్వశ్చన్స్. ట్రైలర్ చాలా ఎక్సైటింగ్ ఉంది, హోప్ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాం. అండ్ థ్యాంక్ యూ రాజమౌళి గారు అండ్ టీమ్ ఫర్ మేకింగ్ అస్ పార్ట్ ఆఫ్ ఇట్. 5 ఇయర్స్ ఉన్నందుకు ఇంత సెకండ్ కూడా ఇప్పుడు ఈ ట్రైలర్ చూడగానే మొత్తం బాధలన్నీ మర్చిపోయాం. సో థ్యాంక్స్ రాజ్, థ్యాంక్స్ ఫర్ ద హోల్ టీమ్. థ్యాంక్ యూ. దెర్ ఇస్ ఎవ్రీ ఛాన్స్ దట్ పీపుల్ విల్ కనెక్ట్ ద డాట్స్ అండ్ దే కమ్ అప్ విత్ దేర్ ఓన్ ప్లాట్ లైన్. అంటే ఇది ఇలా ఉండొచ్చేమో. సో సమ్ ఆఫ్ దోస్ థియరీస్ మైట్ బి ట్రూ యాజ్ వెల్, యు నో, బట్ ఆబ్వియస్లీ ది యాక్షన్ టేక్స్ ఓవర్ ద హోల్ థింగ్. సో యాజ్ అ క్రియేటర్ డస్ దట్ బాదర్ యూ దట్ పీపుల్ మైట్ గెస్ వాట్ యూ ఆర్ ట్రైయింగ్ టు క్రియేట్? That's question number one. The second question is, you've always said that you're not sure when you're directing a film, right? You're going back and forth. So if you trailer choose napudu, does it seem good enough for you, or are you not satisfied so far? First question is, no, I'm not at all bothered. Endukante manam cinema chusinappudu first half chuste second half ento guess chestu untam. యాక్చువల్గా ఇంకా మూవీ బఫ్స్ అయితే సినిమా స్టార్ట్ అయిన వితిన్ 10-20 మినిట్స్ దే విల్ బి గెస్సింగ్ వాట్ ద సెకండ్ పార్ట్ ఈస్ గోయింగ్ టు బి. సమ్ ఆఫ్ దమ్ ఆర్ రైట్, సమ్ ఆఫ్ దమ్ ఆర్ రాంగ్, ఇట్ డజంట్ మ్యాటర్. ఇట్ ఈస్ వాట్ మ్యాటర్స్ ఇస్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే దాన్ని ఎంత ఇంట్రెస్టింగ్గా చెప్తున్నామని మన ఎక్స్పెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఎపిక్స్ లైక్ మహాభారతం, రామాయణం లాంటి సినిమాలు తీస్తే మన కథ ఏంటో తెలుసు, బట్ స్టిల్ వీ వాంట్ టు సీ ద డ్రామా, ఎంత అందంగా చెప్పామన్నది ఇంపార్టెంట్. అండ్ మోస్ట్ ఆఫ్ ద థీరీస్ ఇప్పటివరకు నేను చూసిన దాంట్లో మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ రాంగ్, అండ్ ఫ్యూ ఆర్ అ లిటిల్ బిట్ హీర్ క్లోజ్ హీర్ అండ్ దేర్.
బట్ ఒకవేళ అందరికీ కూడా ఎగ్జాక్ట్గా గెస్ట్ చేసినా సరే ఐఎమ్ నాట్ వరీడ్ అబౌట్ ఇట్. ఆ పాయింట్కి ఎలా రీచ్ అవుతాం అన్నది మోర్ ఇంపార్టెంట్. సెకండ్ థింగ్, యాజ్ ఐ సెడ్, నాకు డైరెక్టర్గా ఎప్పుడు నేను ముందుకు వెనక్కి వెళ్తూ ఉంటాను. ట్రైలర్ కట్ చేసినప్పుడు కూడా కొంచెం టెన్షన్ ఉంటుంది ఆ టీట్ వెళ్ళినప్పుడు. బట్ వెన్ ఐ సీ ఇట్ యాజ్ అ హోల్, వన్స్ ద బీజియం కమ్స్, వన్స్ పెద్దన బీజియం వచ్చిన తర్వాత నా ఎక్స్పెక్టేషన్ లెవెల్ కన్నా ఎక్కడికో దాటేసి వెళ్ళిపోయింది. హీ గివ్స్ అన్ ఎక్స్ట్రా ట్వీక్, ఎక్స్ట్రా ట్విస్ట్, దానికి లైన్ దాటేసి పైకి వెళ్ళాల్సిన ట్విస్ట్ హీ విల్ గివ్ ఇట్. సో ఐఎమ్ మోర్ దెన్ హ్యాపీ అబౌట్ ఇట్. అది ఇది చూసి ఇంకా యాక్షన్ సీక్వెన్సెస్లో కొంచెం ట్వీకింగ్, కొంచెం ఎక్కువ పెట్టడం, అక్కడ కొంచెం ఇంకా డ్రామాటిక్గా చేయడం, అలాంటి చిన్న చిన్న ఇది ఉంది తప్ప బేసిక్ స్టోరీలు అయితే ఎటువంటి మార్పులు లేవండి. యాజ్ ఇట్ ఈస్ ఫస్ట్ ఏదైతే అనుకున్నామో చివరి వరకు అదే. ఇన్ఫ్యాక్ట్ ఒక 20-30% ముందు షూట్ చేసాం కూడా ఇంకా ఫస్ట్ పార్ట్ రిలీజ్ అవ్వకముందే. సో మాహిష్మత్ కనబడుతుంది అంటే ఇందులో ఏమైనా మార్పులు ఉన్నాయండి మాహిష్మత్లో కూడాను? మాహిష్మతికి మార్పులు ఏం లేవంటే, మాహిష్మతి అనేది చాలా పెద్ద రాజ్యం. మన ఫస్ట్ పార్ట్లో చూపించినప్పుడు మాహిష్మతిలో కొంత పార్ట్ చూసాం, సెకండ్ పార్ట్ వచ్చేసరికి ఇంకా మిగతా భాగాలు కూడా చూస్తున్నాం. సో ఇట్ ఈస్ ఫస్ట్ పార్ట్లో మనం చూసిన తక్కువ, సెకండ్ పార్ట్లో ఇంకా ఎక్కువ చూస్తున్నాం. దిస్ ఇస్ పైరసీ ఇస్ అ డిఫరెంట్ ఇష్యూ అండ్ లీకేజ్ ఇస్ అ డిఫరెంట్ ఇష్యూ, బోత్ ఆర్ నాట్ ద సేమ్. అండ్ దిస్ పర్టికులర్ లీక్ ఈస్ సమ్ బగ్ ఇన్ ద ఫేస్బుక్ దిస్ థింగ్. వీ ఆర్ స్టిల్ ట్రైంగ్ టు సార్ట్ అవుట్ వై ఇట్ హ్యాపెండ్. ఇట్ ఈస్ వెరీ ఇరిటేటింగ్, బట్ ఇట్ ఈస్ నాట్ సంథింగ్ వీ కెన్ బ్లేమ్ సమ్ వన్ వితౌట్ నోయింగ్ ఎనీథింగ్ అబౌట్ ఇట్. సో It's online now. We launched it. We are supposed to launch it at 5 p.m. So we planned so many things around it, but unfortunately we launched it earlier. But I think it's good news for the fans rather than being bad news. Last lo ante Prabhas and Rana ostu ante akkada agipoyina scene nijanga goosebumps vachayi. So ela untundi fight ante beginning lo men chusam chaala matuku fight chaala excitement create chesindi and veellidderu madhya ante trailer lo ne ila unte movie lo ela untunde ni ante maaku inka excitement create cheyadaniki em cheptaru alliddaru madhya scenes ela teesaru ante tricks of the trade antaru kadandi director ga manam kadarlu anni cheppidappudu mass pulse kuda koncham telusunna director lu em chestarante తెలియకుండా ఆడియన్స్ని రేకెత్తించి పెడతారండి. అంటే ఫస్ట్ పార్ట్లో శివుడు తాలు క్యారెక్టరైజేషన్ చూపించడానికి అమ్మ కోసం శివలింగాన్ని ఎత్తుకొని వాటర్ నుంచి నడిచి జంప్ చేసి వెళ్ళి అంత బలవంతుడి కింద చూపించామండి. బల్లాల దేవుని చూపించినప్పుడు ఉత్తి చేతులతో దొనపొత్తో ఫైట్ చేసి అంత బలమైనదని చూపించాం. సో వాళ్ళిద్దరూ రైవల్స్ అని తెలుసు. సో అది రేకెత్తించి పెట్టడం అంటే అలాంటి బలవంతుడు ఎలాంటి బలవంతుడు ఇద్దరు కొట్టుకుంటే ఎలా ఉంటుంది అన్నది తెలియకుండా ఆడియన్స్ రేకెత్తించి ఉంటుంది. దాన్ని క్లైమాక్స్కి పెట్టాం. సో పీక్ అన్నింటికంటే జనాలు ఏదైతే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారో దాన్ని క్లైమాక్స్ పెట్టామండి. సో ద పీక్, ద ఎవరెస్ట్ పీక్ సినిమా, బాహుబలి సినిమాలో ఎవరెస్ట్ పీక్ ఏదైతే ఉంటుందో అది క్లైమాక్స్లో బల్లాల దేవుడు మహేంద్ర బాహుబలి మధ్య ఫైట్లో ఉంటుందండి. వన్ మోర్ క్వశ్చన్ అండి. సో అనుష్కను ఒకటే గెటప్లో చూసాం మేము బిగినింగ్లో. సో ఈ మూవీలో అనుష్క క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుంది అండ్ శివగామి గురించి కూడా? మోస్ట్ పవర్ఫుల్ క్యారెక్టర్స్ అండి. మేము క్రియేట్ చేసిన క్యారెక్టర్స్ ఏదైతే ఉన్నాయో, బాహుబలి కానీ, బల్లాల దేవుడు కానీ, శివగామి కానీ, కట్టప్ప కానీ, బిజ్జదేవుడు కానీ, దేవసేన, అన్ని క్యారెక్టర్స్ వెరీ వెరీ పవర్ఫుల్ క్యారెక్టర్స్ అండి. అందరూ కూడా వాళ్ళు నమ్మిన సిద్ధాంతాలని, వాళ్ళు నమ్మిన ఫిలాసఫీని చాలా స్ట్రాంగ్గా పాటిస్తూ ఉంటారు. సో అంత స్ట్రాంగ్ క్యారెక్టర్స్ ఉన్నప్పుడు వాళ్ళ మధ్యన ఆ క్యారెక్టర్స్ మధ్యన రిలేషన్షిప్ కూడా అంత స్ట్రాంగ్ ఉంటాయి. లవ్ కానీ, హేట్ కానీ, ఏదైనా. సో దేవసేన క్యారెక్టరైజేషన్ విల్ బి వెరీ స్ట్రాంగ్ అండి. ఆడవాళ్ళందరికీ కూడా చాలా చాలా నచ్చుతుంది అనుకుంటున్నాను. ఎందుకని చంపేసాడు అనంత ఈజ్ నాట్ ఎ సింపుల్ ఆన్సర్. సింపుల్ ఆన్సర్ అయితే ఇన్ని రోజులు దాని మీద యూఫోరియా కూడా అలా మెయింటైన్ అవ్వదు. ఇట్స్ అ కాంప్లికేటెడ్ సీక్వెన్స్ దట్ కమ్స్ టు దట్ పాయింట్. సో నాకు తెలిసి సినిమా స్టార్ట్ అయిన తర్వాత జనాలు అసలు అందులో లింగర్ అయిపోయి చూస్తూ ఉంటారు, కానీ దీని క్వశ్చన్కి ఆన్సర్ ఎప్పుడు వస్తుందని చూడరండి. నాకు తెలిసి ఆ క్వశ్చన్కి అంతా థియేటర్కి ఆడియన్స్ని రప్పించడం వరకే నేను అనుకుంటున్నాను. బట్ ఒకసారి థియేటర్లోకి వచ్చిన తర్వాత జనాలు దే విల్ బీ ఆ క్యారెక్టర్స్తో పాటు ఆ ప్రపంచంలోకి వెళ్ళిపోతారని అనుకుంటున్నాను. సింగిల్ సెంటెన్స్ ఆన్సర్ కాదు అది. ఇట్స్ అ బిల్డప్ టు దట్ పాయింట్. అండ్ ఆ పాయింట్ వచ్చిన తర్వాత ఆ నెక్స్ట్ స్టెప్ కోసం ఇంకా ఎక్కువ ఎదురు చూస్తూ ఉంటారండి. స్క్రీన్ ప్లేలో అలాగా రాయడం జరిగింది. Back and forth is one thing, but as an emotional wise ga chusukunte aa point vachi varaku janalu chaala excited ga chaala idu build up avuta untadi. Aa point nunchi inkoka rendu step lu paiki velthadani ane vidhanga screenplay raayadam jarigindi.
డాన్స్ చేశారు అండ్ ఆ సాంగ్లో కొంచెం కొన్ని విమర్శలు కూడా వచ్చాయి. సో అనుష్ కదా, ట్రైలర్లో చూస్తుంటే ఇంకేదో ఉంది అని అనిపిస్తుంది, సో ఎలా ఉంటుంది మీ అండ్ తమన్ అనుష్కతో? చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. రాజమౌళి గారు నిద్రం ఎప్పుడు మాడుకుందాం, డార్లింగ్ మీరు అన్ని టాప్, ఇంకొంచెం రొమాన్స్ ఇంకొంచెం చేస్తే ఇంకా బాగుంటుందని ఒక 10 ఇయర్స్ మా ఇద్దరు డిస్కషన్ ఉండేది. ఒక షార్ట్ తీసిరైనా డార్లింగ్ మీకు అసలు ఇది ఫాల్స్, ఇది ఇది వీక్నెస్, ఇది ప్రాబ్లం అనేది లేదు మీకు, అన్నింటిలో మీరు టాప్ అయ్యాను అనిపించి రాజమౌళి గారు ఒక 100 టైమ్స్ చెప్పిన ఒక షార్ట్ అలా తీశారు. అది ఐ థింక్ రాజమౌళికి అసలు ఏ వీక్ పాయింట్స్ ఏం లేవు. ఇందులో ఏమైనా ఎక్స్పెక్ట్ చేయించాం? అది చూస్తే సాంగ్స్ చేసి వాళ్ళు మనకు అనిపిస్తున్నాయి. ఒకసారి క్లియర్గా చూడండి ఆ ఫోటో. బిగినింగ్లో మనం చూసాం మనోహరి సాంగ్లో మీరు కూడా ఇన్వాల్వ్ అయి ఉంటే బాగుండేదేమో అని. అది అమ్మకి తినే డ్యాన్స్ చేస్తూ ఉండే, నేను పని చేస్తూ ఉంటా, చాలా సిన్సియర్ నుంచి నేను. అప్పుడు ఎగ్జైట్మెంట్గా ప్రజలు చూశారు కొత్తగా, అలా ఈ బాహుబలి కూడా అంత క్రియేట్ చేసింది అని అనిపించింది. సో నెక్స్ట్ ఏంటంటే ఈ బాహుబలి అనే సినిమాని, ఈ కథ ఇలా తీయాలి, దీనికి అసలు ఇన్స్పిరేషన్ ఏంటి, అసలు మీకు అంతకుముందు ఏదైనా సినిమాలో ప్రభావం లేకపోతే ఎక్కడైనా కథ చదివారా? అంటే బాహుబలి అనే సినిమా కదండి, పౌరాణికాలు కానీ జానపదాలు కానీ హిస్టారికల్స్ కానీ చారిత్రాత్మక సినిమాలు కానీ చిన్నప్పటి నుంచి బాగా ఇష్టం. కథలు అంటే సినిమాలు అనే కథలు అంటే బాగా ఇష్టం. ఆ కామిక్స్ అయినా ఆ నవల్స్ అయినా ఆ సినిమాలైనా చిన్నప్పటి నుంచి బాగా ఎక్కువ చూడడం. సో ఇన్స్పిరేషన్ అనేది ఒక సింగిల్ పాయింట్ కాదండి, చూసిన ప్రతి సినిమా కూడా ఇన్స్పిరేషనే. బట్ చాలా పెద్ద లెవెల్లో తీయాలి, చాలా పెద్ద లెవెల్లో తీయాలని కోరిక అయితే ఉంది. బట్ ఫస్టే ఇలాంటి కథ చేస్తే ప్రొడ్యూసర్ బయటికి పోమంటారు కదా. సో ముందు చిన్న చిన్న సినిమాలు చేసుకుంటూ కొంచెం సక్సెస్ వచ్చిన తర్వాత, మార్కెట్లో వాల్యూ పెరిగిన తర్వాత, డిస్ట్రిబ్యూటర్స్కి ప్రొడ్యూసర్స్కి నమ్మకం వచ్చిన తర్వాత ఇలాంటిది అటెంప్ట్ చేశామండి. సో నేను రాసిన నేనన్నే కదండి, నాకు తెలిసి భారతదేశంలో ఎవరైనా సరే ఏ కథ ఏ సినిమా తీసినా సరే ఇన్స్పిరేషన్ మహాభారతం రామాయణంలో ఉంటుందండి, అది లేకుండా ఇంపాసిబుల్. అసలు మన నరనరాల్లోనే అంత ఎక్కేసింది అది. సో ఆ ఇన్స్పిరేషన్ అయితే 100% ఉంటుందండి. ఇప్పుడు ఇంత పెద్ద సినిమా తీసిన తర్వాత నెక్స్ట్ సినిమా మీ నుంచి ఇంతకంటే పెద్దది ఆశిస్తారా, లేకపోతే మీరు ఇంకా వేరే ట్రాక్లోకి వెళ్తారా? అసలు ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత సినిమా గురించి ఆలోచించుకోవడం అనుకుంటున్నాడు. 2-3 నెలలు ఏదన్నా హాలిడేకి వెళ్ళిపోయి ఏమి బుర్రలంచ్ అంత మైండ్లంచ్ అంత తీసేసి అని అనుకుంటున్నాను అండి. బట్ ఎలాంటి సినిమాలో తీస్తానో తెలియదు, కానీ నెక్స్ట్ సినిమాలో మాత్రం ఆ చివరి కూర్చున్నాడు ఒక ఆయన కమల్ కన్నన్ అని చెప్పి విజువల్ ఎఫెక్ట్స్ సూపర్వైజర్, ఆయనతో పని లేకుండా విజువల్ ఎఫెక్ట్స్తో పని లేకుండా సినిమా తీయాలని అనుకుంటున్నాను అండి. అంత అంత గొప్పగా రావడానికి కష్టపడ్డారని. యాక్చువల్గా సినిమానే కాదండి, ఎవరైనా సో ఒక మనిషి అయినా ఒక సినిమా అయినా ఒక ఈవెంట్ అయినా చాలా ఒక శిఖరం స్థాయికి వెళ్ళాలంటే దానికి అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి ప్రోద్బలం ఉంటే తప్ప, అందరూ ఇన్వాల్వ్ అయ్యి ఇది నాది అనుకుంటే తప్ప జరగదండి. బాహుబలి సినిమాకి పెద్ద అదృష్టం, యాక్టర్లు టెక్నీషియన్స్ అందరూ కూడా ఇది నా సినిమా, నా కెరియర్లో ఇది మలిరాడుగా నిలిచిపోయే సినిమా అని చెప్పి అందరూ దానికి అంత ఎఫర్ట్ పెట్టి చేయడం అనేది, దట్స్ వన్ రీజన్. అండ్ మా టీం నుంచే కాకుండా ప్రతి చోట పర్టికులర్లీ మీడియాలో వచ్చిన సపోర్ట్ కానీ, అంటే మీడియా అనే వాళ్ళు రకరకాలుగా రాస్తారండి, కోపం ఉంటే కోపం ఉన్నట్టు రాస్తారు, చెడుగా ఉంటే చెడుగా రాస్తారు. మా మీద ఎక్కడన్నా చెడుగా రాస్తుండొచ్చేమో కానీ బాహుబలి అనే సినిమాని మాత్రం ఎక్కడో తగ్గించకుండా ఎప్పుడూ ఒక శిఖరం ఒక ఒక స్థాయిలో ఎక్కడో శిఖరం స్థాయిలో నిలబెట్టారు. దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్ బాహుబలి అంత అంత గొప్పగా రావడానికి. సో అన్ని ఎఫర్ట్స్, అన్ని ఇండస్ట్రీలో కానీ బయట కానీ మీడియాలో కానీ మా టీంలో కానీ అందరూ కూడా ఈ సినిమా గొప్ప సినిమా, ఈ తెలుగు సినిమా ఎక్కడికో తీసుకెళ్తుంది అనే నమ్మకం ఆ దీవెనలో ఉండబట్టి నాకు తెలిసి బాహుబలి అనే ఫ్రాంచైజ్ అంత అంత పైకి ఎదిగింది అనుకుంటున్నానండి. అంటే ఈ సినిమా చూసిన తర్వాత గ్యారంటీ ఎవరు పిల్లలేవరండి, మళ్ళీ ఎత్తుకోవడం మళ్ళీ స్టార్ట్ చేస్తా ఫస్ట్ నుంచి. థ్యాంక్ యూ. ఫస్ట్ పార్ట్లో ఎమోషనల్ పార్ట్ కంపారిటివ్గా విజువల్ వండర్తో కంపారిజన్ చేసుకుంటే ఎమోషన్ పార్ట్ తక్కువ అండి, విజువల్ గ్రాండియర్ ఎక్కువ ఫస్ట్ పార్ట్లో ఇన్ కంపారిజన్. సెకండ్ పార్ట్లో రెండు కూడా ఈక్వల్గా ఉంటాయండి, ఎమోషన్ కానీ విజువల్ కానీ నువ్వు అనేనా అన్నట్టు పోటీ పడతాయి.
ముందున్న టెన్షన్ నా జీవితంలో ఎప్పుడు అనిపించలేదండి. అదండి అసలు అంటే కంపారిజన్ కూడా లేదు, నోవేర్ కంపారిజన్ కూడా లేదు అప్పుడున్న టెన్షన్, బికాస్ సో మచ్ వాజ్ అట్ స్టేక్ అండ్ వీఆర్ ఎక్స్పెరిమెంటింగ్ సో మచ్. ఇంతకుముందు వెళ్ళని టెరిటరీస్లోకి లైఫ్ జాకెట్ లేకుండా సముద్రంలో ఉరికేసినట్టు, పారాషూట్ లేకుండా ఆకాశం ప్లేన్లోంచి ఉరికేసినట్టు ఉరికేసాం. అప్పుడున్న టెన్షన్ ఇస్ చాలా చాలా హై అండ్ అది నా జీవితంలో అంత టెన్షన్ అసలు సినిమాకనే కాదు దేనికి ఫీల్ అవ్వలేదు. సో ఈ సినిమాకి వచ్చేసరికి టెన్షన్ పాయింట్ చాలా తక్కువ అండి. జనరల్గా ఏ సినిమా రిలీజ్ అయినప్పుడు అందులో పనిచేసిన వాళ్ళు కొంచెం టెన్షన్ ఉంటుంది, ఆ టెన్షన్ తప్పితే మోర్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయండి టెన్షన్.